అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇవాళ ఒక టాస్క్ జరగబోతుంది అందరు కూడా ప్రొమో చూశారు బట్ ఆ ప్రోమోకి సంబంధించిన రిజల్ట్ ఏంటి అనేది మీకు ఎవరికీ తెలియదు కదా వీడియోస్ అన్నీ కూడా మీకు లైవ్లో అయిపోకముందే నేను పోస్ట్ చేస్తూ ఉన్నానండి మీరందరూ కూడా జస్ట్ వీడియోకి ఒక లైక్ చేస్తేనే అది రికమెండేషన్స్ వెళ్తుందనమాట సో ఇవాళ టాస్క్ ఏంటి అంటే కాంతార టీమ్కి చీఫ్ లేరు శక్తి టీంకి అయితే నిఖిల్ చీఫ్గా ఉన్నారు కాంతారా టీమ్కి చీఫ్ లేరు కాబట్టి షీ చీఫ్ని ఎంచుకునేలాగా ఒక టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది అదేంటి అంటే పది మంది ఫొటోస్ ఉన్న ఒక ఫ్రేమ్స్ పెట్టారు ఆ ఫ్రేమ్స్ని పగలగొట్టాలి అని చెప్పారనమాట లాస్ట్లో ఎవరి ఫోటో అయితే మిగులుతుందో వాళ్ళు కాంతారా టీమ్కి చీఫ్ అవుతారనమాట ఇదంతా కూడా సపోర్టింగ్ టీం అండి అందుకే బిగ్ బాస్ హౌస్లో ఎంత ఫ్రెండ్షిప్స్ ఎక్కువ ఉంటే అంత మంచి ఇవి వస్తాయి అన్నమాట బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి సో అలాగే టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంటే ఉంటుంది బట్ వాటితో పాటు ఇలా ఉన్న వాళ్ళతో బాండింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అప్పట్లో కెప్టెన్ అవ్వాలి అన్న కూడా మెజారిటీనే ఎక్కువగా తీసుకునే వాళ్ళు సేమ్ ఇప్పుడు కూడా అంతే హౌస్ మేట్స్ అంతా కలిసి సపోర్టింగ్ టీమ్ అనమాట అలా అందరూ కలిసి సపోర్ట్ చేస్తే ఒకరి ఫోటో పగలకుండా ఉంటుంది అండ్ దీని రూల్స్ వచ్చేసి అందరికీ తెలుసు కదా బట్ ఒక చిన్న స్మాల్గా చెప్పేస్తాను ఏంటి అంటే ఫస్ట్ చీఫ్ కాబట్టి నిఖిల్కి ఆప్షన్ ఇస్తారు తను ఫస్ట్ ఎవరినైతే తొలగిస్తాడో వాళ్ళు సెకండ్ రౌండ్లో ఇద్దరు కలిసి పోటీ పడతారు ఆ ఇద్దరు ఒకరికి ఎవరికైతే ఈ హ్యామర్ దొరుకుతుందో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి హ్యామర్ ఇస్తారనమాట థర్డ్ రౌండ్లో అవుట్ అయిన ముగ్గురు ఉంటారు ఫోర్త్ రౌండ్లో అవుట్ అయిన నలుగురు ఉంటారు ఇలా ఎవరికైతే వీళ్ళు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో హ్యామర్ని దక్కించుకొని వాళ్ళకి ఎన్నిసార్లైనా ఇచ్చుకోవచ్చు అది గేమ్ అనమాట సో నిఖిల్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఎవరిని రిమూవ్ చేస్తాడో తెలుసా ఆదిత్య ఓమ్ గారిని ఆటలో నుంచి తీసేస్తారు పెద్దవాళ్ళైనా సరే నాకు మీలో ఎందుకో ఏమంటారు ఈ క్వాలిటీస్ కనిపించట్లేదు అని చెప్పే రీజన్ తోటి తీసేస్తాడనమాట యాక్చువల్గా మణికంఠ వచ్చి అడిగినప్పుడు ఫస్ట్ నీ ఫోటోనే తీస్తానని చెప్తాడు కానీ ఎందుకు వచ్చినా గోలరా బాబు అనుకున్నాడో ఏంటో మరి తెలియదు కానీ ఫస్ట్ ఆదిత్య బొమ్ గారిని అయితే తీసేస్తారు బట్ నిఖిల్ అండ్ ఆదిత్య బొమ్ గారు అక్కడే ఉంటారనమాట పక్కకి వెళ్లకుండా హ్యామర్ దగ్గరనే బట్ బిగ్ బాస్ వచ్చేసి ఇస్తారనమాట అనౌన్స్మెంట్ ఇస్తారు మీరు అలా ఉంటే బజర్ రాదు మీరు పక్కన ఉండండి మీ పనుల్లో మీరు ఉన్నప్పుడు ఎప్పుడైతే బజర్ వస్తుందో అప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి అని చెప్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోగా లాస్ట్లో సీత మిగులుతుందండి సీత ఈ కాంతార టీంకి చీఫ్ అవుతుంది కానీ సీత కాంతార టీంలో ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంది అన్న విషయం కూడా చెప్పేస్తాను నబీల్ విష్ణు నయనిక ప్రేరణ ఆదిత్య అండ్ సీత అనమాట వీళ్ళందరూ కలిసి కాంతార టీం ఈ కాంతార టీంకి సీత వచ్చేసి చీఫ్ అయ్యింది ఇదండి ఇవాళ వీడియో మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తేనే వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఓకేనా అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్